హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ 9. ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. ఫ్రెండ్స్, ఆల్రెడీ 10th క్లాస్ యొక్క పబ్లిక్ ఎగ్జామినేషన్ జూన్7 నుండి జరుగుతాయని అందరికీ తెలుసు. రీసెంట్గా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్స్ అనేవి పోస్ట్పోన్ చేయము అని చెబుతూ వచ్చినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తన యొక్క ఆలోచనను మార్చుకునే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఆ వివరాలను తెలుసుకునే ముందు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇస్తూ ఉండండి. ఫ్రెండ్స్, ఏపీలో 10వ తరగతి పరీక్షలు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటి షెడ్యూల్ ప్రకారం జూన్ 7 నుండి పరీక్షలు నిర్వహించవలసి ఉండగా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. ఈ మేరకు పరీక్షలను 4 రోజుల పాటు వాయిదా వేయాలంటూ పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలో పంపింది. ఫ్రెండ్స్, ఈ దస్త్రం ముఖ్యమంత్రికి ఆల్రెడీ చేరడం అయితే జరిగింది. దీనిపై 2 లేదా 3 రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 31 వరకు కర్ఫ్యూ కొన్ని చోట్ల పాఠశాలలను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చడంతో పరీక్షల ఏర్పాట్లు కష్టంగా మారిందని విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదిక అనేది సమర్పించడం జరిగింది. ఫ్రెండ్స్, అది ఫ్రెండ్స్ పూర్తి వివరాలు. సో కాబట్టి విద్యాశాఖ ఎగ్జామ్స్ పెట్టడానికి అయితే చాలా కష్టమైన పరిస్థితి అని తెలియచేయడం జరిగింది. మరి ఒకటి ఒక 2-3 రోజుల్లో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వెయిట్ చేద్దాం. ఫ్రెండ్స్, మ్యాక్సిమం విద్యాశాఖ ఇచ్చినటువంటి ప్రతిపాదనలను అవి పాజిటివ్గా తీసుకునే అవకాశం ఉంది, కాబట్టి పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి.